ఈరోజు గాంధీ గారి మరి 153వ జయంతి సందర్భంగా మరి ఆయనకి ప్రగాఢ నివాళులు చేస్తున్నాం. ఈరోజు గాంధీ గారు మరి నాన్ వైలెన్స్ కానీ లేకపోతే పీస్ లో వెళ్దామని ఆయన మరి ఇచ్చిన సూచన ప్రకారంగా మరి వేరే దేశాలు కూడా మరి ఆయన్ని పాటిస్తున్నారు. మరి మనమందరం ఆయన బాటలో నడిచి మరి ఆయన చెప్పినట్టే మనం సాగితే మన జీవితాలు మన రాష్ట్రం బాగుంటుంది. ఆ ప్రకారంగానే మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి గాంధీ గారి బాటలోనే మరి ఆడవాళ్ళన్నా లేకపోతే ఏమో చదువు అన్నా ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అదే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు అంతే ప్రాధాన్యతనిస్తూ మరి చదువుకి మరి ఆరోగ్యానికి మరి ముందు బాట వేశారు. మరి ఆరోగ్యశ్రీ లాంటి రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆరోగ్యశ్రీ ఎలా ఇచ్చేశారో అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని ఆ పాలనని కొనసాగిస్తున్నారు. మనమందరం మరి ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ఈ రోజు అక్టోబర్ 2వ తారీఖుని మరి ఆయన నివాళులు అర్పించుకుంటూ ఆయన మన ధన్యవాదాలు తెలుపుదాం. మనకి ఇండిపెండెన్స్ రావడానికి కూడా ముఖ్య కారకులైన మరి గాంధీ గారిని మనం తలుచుకుందాం. ఆయన్ని ఫాదర్ ఆఫ్ నేషన్ అంటారు, ఎందుకంటే వేరే దేశాలు కూడా ఆయన బాటలోనే నడుస్తున్నారు. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఆయన కూడా మరి జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని మరి ఆయన్ని కిసాన్లు అనేవాళ్ళు మరి ప్రాధాన్యత వాళ్ళకి ఇవ్వాలి అనేవాళ్ళలో మరి ఆయన కూడా ఒకళ్ళు. అలాగే మరి వీళ్ళని నివాళులు అర్పిస్తూ వీళ్ళని మరి అందరం గుర్తు తెచ్చుకుంటూ మరి భావి తరాలకి మరి సందేశం ఇద్దాం. వీళ్ళకి నాకు ఇచ్చిన ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత.